రాజకీయాలు కులాల్లో ఉన్నాయి, మతాల్లో ఉన్నాయి, ప్రాంతాల్లో ఉన్నాయి, సినిమాల్లో కూడా ఉన్నాయి. సో రాజకీయం అనేది ఎక్కడున్నా సరే దానిలో మంచి చెడు అంతా ఉంటుంది. మంచి కంటే చెడు ఎక్కువగా పబ్లిసిటీ ప్రచారం పనిచేస్తుంది అన్నమాట. సో కులాల్లో రాజకీయం, మతాల్లో రాజకీయం ఆల్రెడీ మన సొసైటీని ఎంతగా పీడించాలో అంతగా పీడిస్తున్నాయి. సినిమాల్లో రాజకీయం కూడా ఇప్పుడు సినీ రంగాన్ని పీడిస్తుంది. దానికి సరైన ఉదాహరణ రీసెంట్గా వస్తున్న సినిమాలు. సరే రీసెంట్గా వస్తున్న సినిమాల్లో చాలా పక్కన పెట్టే సర్కారు వారి పాట సినిమానే తీసుకుందాం. రాజకీయాల కారణంగా ఆ సినిమా ఎలా బలైంది అనేది చూసుకుందాం. సర్కారు వారి పాట సినిమా మొత్తం 113 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 114 కోట్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్తో రిలీజ్ అయింది. 114 కోట్లు కలెక్ట్ చేస్తే ఓకే, హిట్ అయినట్టు, నష్టాలు లేకుండా ఉన్నట్టు. కానీ ఆ సినిమా ఈ 2 రోజుల్లో 57 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే సుమారుగా 39.9 కోట్లు నెట్ షేర్ వచ్చినట్టు. 39 అంటే సుమారుగా 40 కోట్లు వేసుకుంటే ఇంకో 74 కోట్లు రావాల్సి, ఇంకో 74 కోట్లు రావాలి. సరే బహుశా ఈ మొదటి 2 రోజులే అయింది కాబట్టి ఇంకొక 5 రోజులు స్పీడ్ ఉంటుంది అనుకున్నా, ఇంకొక 5 రోజుల్లో ఒక 50 కోట్లు రాబడుతుందన్నా దాదాపుగా ఆ సినిమాకు 25 కోట్లు లాసే ఉంటుంది. నిజానికి ఆ సినిమా ఒక యావరేజ్ సినిమా, పూర్తిగా దారుణంగా ఉండాల్సిన సినిమా అయితే కాదు. ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, ఒక యావరేజ్ సినిమా. కానీ తెలుగు సినీ రంగంలో ఇంతకుముందు ఎన్నడూ లేనన్ని రాజకీయాలు ఈ సినిమా మీద పడ్డాయి. ఎలా అనేది కొన్ని సూక్ష్మమైన పాయింట్లు చెప్తా ఒకసారి అబ్జర్వ్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సినిమాని భుజాన మోసి ఎత్తుకోవాలని చూసింది. తెలుగుదేశం పార్టీ ఆ సినిమాను దారుణంగా దించేయాలని చూసింది. తెలుగుదేశం పార్టీ మీడియా ఎలా అంటే, ఎప్పుడు విజయసాయి రెడ్డి గారు ఎప్పుడు సినిమాల గురించి ట్వీట్ చేయడం, ఆయన సినిమాలను పట్టించుకోడు. కానీ అటువంటిది సర్కారు వాడిపాటి సినిమా బాగుంది, ఆ సినిమా మంచి సోషల్ మెసేజ్ ఉంది, సోషల్ కాజ్తో తీసిన సినిమాలు ఎప్పుడు ఆడతాయి, ఆ సినిమా అందరూ చూడాలి, చాలా మంచి సినిమా అని చెప్పి విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఆయన ట్వీట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడైనా ఏదైనా సినిమాకి ఆయన చేశాడా? ఏ సినిమాకి ఆయన చేయలేదు. ఈ సినిమాకి ఎందుకు చేశాడు? ఎందుకంటే ఆ సినిమాను సపోర్ట్ చేయడానికి. అలాగే వైసీపీ సోషల్ మీడియా ఫేస్బుక్ పేజీలు, ట్విట్టర్ పేజీలు, వైసీపీ యూట్యూబ్ ఛానల్ కూడా ఆ సినిమా రివ్యూస్ బాగున్నాయని ఇచ్చింది. ఇంకోవైపు టీడీపీ కూడా గమ్మత్తుగా ఒక సినిమా, ఒక పెద్ద భారీ బడ్జెట్ సినిమా ఎప్పుడైనా రిలీజ్ అయినప్పుడు ఏ మీడియా ఛానల్, ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఎవరు కూడా ఆ సినిమాను ఫ్లాప్ అని చెప్పరు. డైరెక్ట్గా ఓపెన్గా చెప్పరు. నెగిటివ్ టాక్ ఉందని, మిక్స్డ్ టాక్ ఉందనే చెప్తారు. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాగా ఉన్న ఏబిఎన్ ఛానల్ లాంటి ఛానల్ ఆ సినిమా రిలీజ్ అయిన 2 గంటలకే సర్కారు వారు ఫ్లాప్ అని చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని చిరంజీవి, ప్రభాసు, మహేష్ బాబు కలిశారు, వీళ్ళు ముగ్గురు కలవడం వల్లే ఈ 3 సినిమాలు పోయాయి, వరుసగా ఈ 3 సినిమాలు పోవడం పట్ల సినీ ఇండస్ట్రీలో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేక భావన నెలకొంది అని రాశారు. అంటే ఇక్కడ ఏబిఎన్ నేను ఎందుకు తప్పుపడుతున్నానని చెప్తా. సోషల్ మీడియాలో అంటే ఓకే చేస్తారు. ఒక పెద్ద సినిమా రిలీజ్ అయిన రోజు ఇటువంటి ఫ్లాప్ అనే టాక్ స్ప్రెడ్ చేయకూడదు. మిక్స్డ్ టాక్ ఉంటుంది ఫస్ట్ రోజు, 2వ రోజు సాయంత్రమో 3వ రోజో ఆ సినిమా అసలైన టాక్ బయటకు వస్తుంది. సో అప్పటి వరకు వెయిట్ చేసి ఆ తర్వాతే హిట్ ఆ ఫ్లాప్ అనేది మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూపిస్తారు. కానీ మీరు అబ్జర్వ్ చేయండి, ఏ పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఎప్పుడు హిట్ ఆ ఫ్లాప్ చెప్పలేదు. వాళ్ళు రేటింగ్ అయినా రేటింగ్ ఇస్తే ఇస్తారు తప్ప హిట్ ఆ ఫ్లాప్ డైరెక్ట్ చెప్పలే. అటువంటిది ఏబిఎన్ మాత్రం సర్కారు వారు ఫ్లాప్ అని చెప్పి వీళ్ళు ముగ్గురు కలిశారు కాబట్టి, అంటే దీన్ని ఎలా చేశారంటే వీళ్ళు ముగ్గురు హీరోలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు కాబట్టే నష్టపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు సినీ రంగానికి అరిష్టం, ఆయన్ని కలిస్తే సినిమాలు పోతాయి అనే యాంగిల్లో టీడీపీ ప్రచారం మొదలుపెట్టింది. ఆ సర్కారు వారి పాట బాగుంది, సూపర్ హిట్ అయింది అని చెప్పి వైసీపీ దాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూసింది. అంటే ఇక్కడ మహేష్ బాబుని బంతాడు చేసుకున్నారు. ఇక్కడ టీడీపీ, అక్కడ వైసీపీ. ఒక భారీ బడ్జెట్ సినిమాని ఆ ప్రొడ్యూసర్లని బంతాట ఆడుకున్నట్టు అనుకున్నారు, ఆడుకున్నాను. నిజానికి అది ఒక యావరేజ్ సినిమా, మరీ ఫ్లాప్ కాదు, మరీ హిట్ కాదు, చూడాల్సిన సినిమా కాస్త. కాబట్టి కాస్త ఓపిక్గా చూడాలి. ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది, సెకండ్ హాఫ్ కొంచెం సాగదీశారు కాబట్టి అక్కడక్కడ నేరేషన్ బాగాలేదు కాబట్టి ఓపిక్గా చూడాలి. చూడాల్సిన సినిమా అనే నేను చెప్తాను, నేను ఫస్ట్ రోజు కూడా చెప్పాను సినిమా మంచి సినిమా అనేది చూడాలి అని. కానీ ఆ సినిమా మీద రాజకీయాల కారణంగా ఒక మీడియా ఏమో అది ఫ్లాప్ 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 అని మౌత్ టాకు విపరీతమైన వార్తలు, ఇంకో మీడియా ఏమో అది హిట్ 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 సూపర్ సినిమా అని. అసలు ఏంటి అంటే సినీ రంగంలో సినిమాని ఇలా ఆడుకోవచ్చా? రాజకీయాలు చక్కని ఉదాహరణ. సో అందుకే ఇప్పుడు ఈ సినిమా ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఈ రాజకీయాల పట్ల విరక్తిగా ఉండే పరిస్థితి వచ్చింది.